నమస్కారం, నేను డాక్టర్ పావని మాణిక్య. నేను అను మై బేబీ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మనం నవంబర్ 14th వరల్డ్ డయాబెటీస్ డేగా అబ్జర్వ్ చేస్తున్నాం. సో మనం ఈరోజు డయాబెటీస్ అంటే ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్, ప్రెగ్నెన్సీకి ముందే మీకు డయాబెటీస్ ఉంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. ప్రతి 4లో ఒకరికి 25 సంవత్సరాల లోపలే డయాబెటీస్ లక్షణాలు కనిపిస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ తన యూత్ రిజిస్ట్రీలో రాసింది. అంటే ప్రతి 4 ఆడవాళ్ళల్లో ఒకరికి ప్రెగ్నెన్సీకి ముందే డయాబెటీస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ ఎవరిలో కనిపిస్తుంది? డయాబెటీస్ అనేది ఫ్యామిలీ హిస్టరీ, అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా, అమ్మకి కానీ నాన్నకి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నా, మీకు పీసీఓఎస్ అనే లాంటి కండిషన్ అంటే ఇర్రెగ్యులర్గా నెల్సర్లు రావడం, హెయిర్ గ్రో అవ్వడం, మెడ మీద కాళ్ళ మీద నల్లగా అవ్వడం, దీన్ని ఎకాంతోసిస్ నైగ్రికన్స్ అంటారు, ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే కనుక మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. డయాబెటీస్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ముఖ్యంగా డయాబెటీస్లో 3 రకాలు ఉంటాయి ప్రెగ్నెన్సీలో. 1 టైప్ 1, 2 టైప్ 2, 1 జెస్టేషనల్ డయాబెటీస్. టైప్ 1 టైప్ 2 అనేవి ప్రెగ్నెన్సీకి ముందే మనం కనిపెడతాం, 3వది ప్రెగ్నెన్సీలో మాత్రమే వచ్చి తర్వాత తగ్గిపోతుంది. మనం ఈ వీడియోలో ముఖ్యంగా టైప్ 1 టైప్ 2 గురించి తెలుసుకుందాం. టైప్ 1 డయాబెటీస్లో మన బాడీలో కణాలు ప్యాంక్రియాస్ని అటాక్ చేసి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయకుండా చేస్తాయి. సో ఇన్సులిన్ తగ్గి షుగర్స్ పెరుగుతాయి. 2వ దాంట్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ అది మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించదు, ఫ్యాట్ స్టోరేజ్కి హెల్ప్ చేయదు. దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ అనేది టైప్ 1 డయాబెటీస్ కన్నా ఎక్కువ కామన్. Less than 25 years, టైప్ 2 డయాబెటీస్ ఇప్పుడు ఇండియాలో ఇంక్రీజింగ్ ట్రెండ్లో వెళ్తుంది. డయాబెటీస్ మనకి ఉందా లేదా అనేది ఎలా కనిపెడతారు? ముఖ్యంగా 4 లక్షణాలు ఉంటాయి. 1, అధికంగా దాహం వేయడం, అధికంగా ఆకలి వేయడం, బరువులో తేడా రావడం అండ్ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్. ఈ 4 లక్షణాల్లో ఏది ఎక్కువగా ఉన్నా కూడా డయాబెటీస్ ఉందేమో అన్న టెస్ట్ చేయించుకోవాలి. యూజువల్లీ ఫాస్టింగ్ బ్లడ్ శాంపిల్ అండ్ పోస్ట్ ప్రాండియల్ అని 2 బ్లడ్ టెస్టులతో కనిపెడతారు. ఫాస్టింగ్ అంటే పరగడుపుతో ఏమీ తినకుండా తీసుకున్న ఒక శాంపిల్, పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న తర్వాత 2 గంటల తర్వాత తీసుకున్న శాంపిల్తో కనిపెడతారు. అదే మీకు కానీ పీసీఓఎస్ అనే కండిషన్ ఉంటే, అంటే నెలసర్లు సరిగ్గా రాని వాళ్ళకి కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళల్లో గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది చేస్తారు. ఈ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్లో మనకి 75 గ్రాముల గ్లూకోజ్ ఇచ్చి 3 శాంపిల్స్ తీసుకుంటారు. ఫస్ట్ శాంపిల్ గ్లూకోజ్ ఇవ్వకముందు, 2nd శాంపిల్ గ్లూకోజ్ ఇచ్చిన గంట తర్వాత, 3rd శాంపిల్ గ్లూకోజ్ ఇచ్చిన 2 గంటల తర్వాత. ఇలాంటి టెస్ట్ని చేసి ఒకవేళ మీకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయేమో అనేది కనిపెడతారు. డయాబెటీస్ వల్ల అమ్మకి శిశువుకి ఇద్దరికీ ప్రమాదం ఉంది. అమ్మకి ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అండ్ డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేసుకోవాలి. 2వది ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్, అంటే కళ్ళు, హార్ట్, వాస్క్యులార్ సిస్టమ్ అండ్ కిడ్నీ డ్యామేజ్ గురించి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. 3వది డయాబెటీస్ ఉన్న తల్లులకి బీపీ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి శిశువుకి కూడా, తల్లికి డయాబెటీస్ ఉంటే శిశువుకి కూడా ఇబ్బంది కలగవచ్చు. ముఖ్యంగా 1st ట్రైమిస్టర్లో అబార్షన్స్, 2nd ట్రైమిస్టర్ అంటే 3 నుంచి 6 మాసాల మధ్యలో, లేకపోతే 6 నుంచి 9 మాసాల మధ్యలో IUD అంటే కడుపులోనే బిడ్డ చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా షుగర్స్ చాలా అన్కంట్రోల్డ్గా చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళలో, అంటే ఇన్సులిన్ సరిగ్గా తీసుకొని వాళ్ళలో, మెడికేషన్ సరిగ్గా తీసుకొని వాళ్ళలో, డైట్ కంట్రోల్ చేయని వాళ్ళలో జరుగుతుంది. 3వది అవయవ లోపం. ప్రెగ్నెన్సీకి ముందు కనుక షుగర్స్ చాలా ఎక్కువ ఉంటే 3 నుంచి 8 వారాల్లో శిశువుకి అవయవాలు ఫామ్ అవుతాయి కాబట్టి అప్పుడు అవయవ లోపం అనేది తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా గుండెకి, మెదడుకి సంబంధించిన డ్యామేజ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. 4వది ఉమ్మనీరు ఎక్కువైపోయి, దాన్ని పాలీహైడ్రామినోస్ అంటారు, బేబీ వెయిట్ కూడా ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది. అంటే 4.5 కిలోల బిడ్డ కూడా పుట్టే అవకాశం ఉంది. డెలివరీ మెథడ్, వెజైనల్ డెలివరీయా, సిజేరియన్ డెలివరీయా? డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ సిజేరియన్ చేయాల్సిన అవసరం అయితే లేదు, కానీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్, పాలీహైడ్రామినోస్, బీపీ, బేబీ వెయిట్ చాలా అధికంగా ఉన్నప్పుడు మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. అంతేకాని డయాబెటీస్ కోసం సిజేరియన్ అనేది కంపల్సరీ కాదు. పోస్ట్ పార్టం అంటే డెలివరీ తర్వాత, డెలివరీ తర్వాత అమ్మ శిశువు ఇద్దరూ ముఖ్యమే. బిడ్డ కోసం ఎస్పెషల్లీ షుగర్ లెవెల్, అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మకి ఎక్కువగా షుగర్ లెవెల్స్ ఉండడం వల్ల బేబీకి కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. డెలివరీ అయిన వెంటనే సడన్గా షుగర్ లెవెల్స్ పడిపోతాయి. సో బిడ్డ పుట్టాక డయాబెటిక్ మదర్
ఒక బిడ్డకి షుగర్స్ మానిటరింగ్ కూడా చేస్తారు. అంతేకాకుండా మన బిడ్డలో ఉప్పు శాతంలో కూడా తేడాలు వస్తాయి. ఈ రెండు చాలా ముఖ్యం. ఇది స్పెషల్గా పీడియాట్రిషియన్ కేర్లో ఉండడం చాలా మంచిది. రెండవది, తల్లి కూడా డెలివరీ తర్వాత మెడికేషన్లో మార్పులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. యూజువల్లీ ప్రెగ్నెన్సీలో తన మెడికేషన్ పెంచుతారు, అది ఇన్సులిన్ అయినా మెట్ఫార్మిన్ అయినా ఏదైనా అయి ఉండొచ్చు. డెలివరీ తర్వాత తన ఇన్సులిన్ డోస్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. అండ్ డయాబెటీస్ తగ్గించుకోవడానికి మన దగ్గర ఉన్న మంత్రం ఎక్సర్సైజ్, డైట్ అండ్ జీవన విధానంలో మార్పు. ఇది మీరు లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఎప్పటికీ మర్చిపోకూడదు. రోజుకి 30 నిమిషాలు, వారంలో 5 రోజులు ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. డైట్లో బ్యాలెన్స్డ్ డైట్, తక్కువ తినడం అనేది ఎప్పుడూ మంచిది కాదు. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ అనేవి సమతుల్యంగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. జీవన విధానంలో మార్పు. మన లైఫ్ స్టైల్, ఇంపార్టెంట్లీ స్మోకింగ్, ఆల్కహాల్. మీరుగా స్మోక్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఎవరు స్మోక్ చేస్తున్నా మీరు స్మోక్ చేస్తున్న దాంతో సమానం. బయట పొల్యూషన్, క్లైమేట్ చేంజెస్ని మనం చేతిలో ఉంచుకోలేం, కానీ మన ఇంట్లో దాన్ని మన చేతిలోనే ఉంచుకోగలం. సో లెట్స్ ఫాలో దిస్ మంత్ర అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.